శ్రీశైలంలో చిరుతపులి సంచారంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పాతాళగంగ మార్గంలో సంచరిస్తున్నట్టుగా తేలింది. దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంట్లోకి చొరబడినట్టుగా సీసీటీవీలో స్పష్టంగా రికార్డ్ అయింది. ఇంటి ప్రహరీ గోడపై నడుచుకుంటూ వెళుతున్న చిరుత మనకు కనిపిస్తోంది. కుక్కను ఎత్తుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించింది చిరుత. సీసీ కెమెరా రికార్డ్ అయింది మొత్తం దృశ్యాలని. చిరుతపులి సంచారంతో పాతాళగంగ మార్గంలో ఉంటున్న ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. కుక్కను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా మనకి రైట్ సైడ్ విజువల్స్ లో మనకు కనిపిస్తున్నాయి. సో ఏఈఓ ఇంటి ప్రహరీ గోడ మీద చిరుతపులి సంచారంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రైట్, మనం చూస్తున్నాం పాతాళగంగ మార్గంలో చిరుత సంచారం అన్న వార్త తెలియగానే ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఈ విజువల్స్ లో అయితే స్పష్టంగా మనకు కనిపిస్తోంది, దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంట్లోకి చొరబడింది చిరుత. ఇంటి ప్రహరీ గోడపై నడుచుకుంటూ వెళుతున్న చిరుత మనకు కనిపిస్తోంది. కుక్కను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల బట్టి కూడా ప్రస్తుతం దాని జాడ ఎక్కడుంది, బికాస్ ఎటు సైడ్ వెళ్ళింది, మొత్తం ఇవన్నీ కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా మన ఇంటి ప్రహరీ గోడ మీద చిరుత సంచరించింది అన్న వార్త మనకి తెలియగానే ఎంత గుబులుగా అనిపిస్తుంది, ఎంత భయంగా అనిపిస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు చాలా స్పష్టంగా, అంటే ఇంటి లోపలికి చిరుత వచ్చింది అన్న వార్త మనకి తెలుస్తోంది. బికాస్ కుక్క కోసం కిందకు దిగిన వెంటనే ఇంకా మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు, ఇంటి లోపలికి చొరబడిన చిరుతను ఒక్కసారిగా వార్త తెలియగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త భయాందోళనలో ఉన్నారు. ప్రస్తుతం అది ఎక్కడ ఉంది, ఎటు సైడ్ వెళ్ళిందని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.